రికార్డింగ్ మీరేనా స్టార్ట్ చేసింది? నేనే చేశాను సార్. నేమేంటి, వేరే నేమ్ వస్తుంది మీది? నేనే చేశాను సార్. వెంకట గారు నా చేసింది, స్క్రీన్ షేర్ చేసింది. యా నేనే చేశాను. మరి నేమేంటి మీది, వేరే నేమ్ కనిపిస్తుంది? ఎంకనిపిస్తుంది సార్. సరే, ఓకే, లీవ్ ఇట్. ఒకసారి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, మీరు ఒక చిన్న టెక్నిక్ అండి, టెక్నిక్ ఫాలో అవ్వండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. అట్లాగే మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండి, మీకు ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు. మీరు ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకుని, ఎగ్జాంపుల్ ఇది ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ అనమాట. నేను నాకు నోట్స్ ఎలా కావాలనేది మొత్తం కూడా ఇట్లా టైప్ చేసుకున్నాను. మొత్తం కూడా డిఫైన్ కంపెనీ, సారీ డిఫినేషన్ ఆఫ్ ఎస్ఏపి, ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ అండ్ డేటా ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ఈ విధంగా నేను టైప్ చేసుకున్నాను. ఓకేనా? తర్వాత ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, సిఓ అంటే కంట్రోలింగ్ అనమాట. ఓకేనా? సాఫ్ట్వేర్ డిజైనర్ తీసేయండి, అది తప్పది. సిఓ అంటే అది తీసేయండి, కిందనే ఉంది. అదే తీసేయండి, అది కంట్రోలింగ్, డెసిషన్ మేకింగ్ అంటారు, డెసిషన్ మేకింగ్ అనివ్వండి. అట్లా మీరు రాంగ్ ఉంటే మీరు మార్చుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. తర్వాత టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఈఆర్పి సాఫ్ట్వేర్స్, ఎస్ఏపి లాజిస్టిక్స్ ఉంది, ఒరాకిల్ అప్లికేషన్ ఉంది, పీపుల్ సాఫ్ట్ ఉంది, జేడీ అడ్వర్స్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఉంది. ఇవన్నీ కూడా ఎస్ఏపి ఈఆర్పికి సంబంధించిన డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, అవి కూడా నాకు యూజ్ అవుతాయి అనుకున్నాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, అందువల్ల నేను అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఎందుకండి, ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఎస్పీఆర్ఓ అంటే ఏంటి, స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ కదా, అది కూడా నేను యాడ్ చేస్తున్నాను, నేను చదువుకోవచ్చు అనమాట, మీరేనా చదువుకోవచ్చు. తర్వాత కిందకి రండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో రండి, కిందకి రండి. తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తాము, డిఫైన్ కంపెనీ, OX15 అనే టీ కోడ్ వాడతాం, డిఫైన్ కంపెనీ అనే టీ కోడ్ వాడతాం అనమాట. దానికి నావిగేషన్ పాత్ చెప్పాను కదా, ఎస్పీఆర్ఓలోకి వెళ్తాము. ఎస్పీఆర్ఓ అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు. ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ అని కూడా చెప్పాను, అది ఎలా వెళ్ళాలనేది పాత్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. మీరు కూడా ఇక్కడ నోట్ చేసుకోండి, నో ఇష్యూ, పాత్ అనేది నోట్ చేసుకోండి. మీరు పాత్ అనేది చాలా యూస్ఫుల్, రియల్ టైంలో పాత్ అనేది ఫాలో అవ్వండి. ఓకే, సో ఎస్పీఆర్ఓ ఇచ్చేసాం, అయిపోయింది, దాని ద్వారా వెళ్ళొచ్చు. లేదు మన టీ కోడ్ ద్వారా వెళ్తారనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాము, గో టు OX15 అను, OX15 ఇచ్చాను కదా కింద, చూడండి కింద చూపించండి, దాని కింద OX15 అనేది ఇచ్చాను, గో టు OX15 ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, ఇచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తాం, OX15 వెళ్ళిన తర్వాత ఆగండి న్యూ ఎంట్రీలోకి వెళ్తాం, అంతే కదా. న్యూ ఎంట్రీ ఇవ్వండి, క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ అని రాయండి, అక్కడ రాయండి చెప్తాను, OX15 కింద క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ. ఓకే, OX15లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, కింద మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది, అంటే కంపెనీ కోడ్ మొత్తం, అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం కదా, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాం అనమాట. అంటే కంపెనీ కోడ్, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇస్తాము, కింద కంపెనీ నేమ్ ఇస్తాము, డేట్, పోస్ట్ బాక్స్ నెంబర్, ఇవన్నీ ఇస్తాం అనమాట. ఓకేనా? కిందకి రండి. సో ఇట్లా ఇస్తాం, ఇచ్చిన తర్వాత ఏం చేస్తాము, సేవ్ చేసేస్తాం డైరెక్ట్గా. ఆ సేవ్ అనే కింద సేవ్ అని రాయని చెప్తాను, టైప్ చేయండి, అక్కడ సేవ్ చేస్తాం. అట్లా నోట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ఈ ఫామ్ చూసినా కూడా మీకు ఐడియా వస్తుంది. ఏదైనా కొత్త పాయింట్ మీకు దొరికింది, వ్యాలిడ్ పాయింట్ యాడ్ చేసుకోండి, ఏదైనా తప్పు ఉంది రిమూవ్ చేసేయండి, చాలా బెనిఫిట్ మీకే. తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, మీకు జస్ట్ ఫామ్ చూసినా కూడా కాన్ఫిగరేషన్ తగటగా చేసేసిన ఫీలింగ్ వస్తుంది, మైండ్లో ప్రింట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. దీని తర్వాత ఏంటి, ఇప్పుడు మీరు యాక్చువల్గా రియల్ టైంలో మనం బ్లూ ప్రింట్ చూసి చేస్తుంటాం, కానీ ఇక్కడ ఈ షీట్ చూస్తే మీకు ప్రాక్టీస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది తర్వాత క్రియేట్ ఏ కంపెనీ కోడ్ అన్నాడు, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. తర్వాత నేను కింద కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఆఫ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, ఏం చెప్పాను మీకు, కంపెనీ కోడ్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్పాను. ఎందుకు క్రియేట్ చేస్తాం, వై వీ నీడ్ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్, ఎందుకు క్రియేట్ చేస్తాము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత ఇచ్చాను నేను మీకు, ఇదంతా చదువుకోవచ్చు మీరు. ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తామనేది చాలా ఇంపార్టెంట్, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే ఏదో బ్లైండ్గా చేసుకుని వెళ్ళిపోతే అవ్వదన్నమాట. సో చదువుకోండి, కింద పాత్ ఇచ్చాను, పాత్ ద్వారా చదువుకోండి. సో చదువుకుంటే మీకు ఐడియా వస్తుంది. తర్వాత మన కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టీ కోడ్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటి,
ఓఎక్స్ 15 లోకి వెళ్తాం. కింద గ్రాంట్ కింద అది కాదు, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కాదని మనం కంపెనీ కోడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది సెకండ్ వన్ కంపెనీ కోడ్ క్రియేషన్, ఫస్ట్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. మళ్ళీ పై కిందకి వెళ్తారు వెంకట్ గారు, కిందకి రండి సార్. ఇది కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయిపోయింది. కంపెనీ కోడ్ సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటి? OX02 అనేది కంపెనీ కాన్ఫిగరేషన్. ఇంకా కిందకి రండి, ఆ పాత్ కింద రాయండి. ఫస్ట్ ఏంటి, టీ కోడ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? OX02 ఇవ్వండి, చెప్తాను, నోట్ చేయండి అక్కడ. దాని కింద ఇంకా కింద అక్కడ అక్కడ ఇవ్వండి, ఎంటర్ పట్టండి. ఫస్ట్ ఏంటి, OX02, గో టు OX02 మీ ఇష్టం. OX02లోకి వచ్చేసాం. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాము, క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ అంతే కదా. దాని కింద తర్వాత స్టెప్ ఏంటి, క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ. సెకండ్ స్టెప్ న్యూ ఎంట్రీ. న్యూ ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, కింద కిందకి రండి. చూసారు, ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేస్తాం. ఓకేనా, ఫామ్ ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఏమవుతుందంటే సేవ్ చేస్తాం, అంతే కదా. సేవ్ చేసేయండి. ఆ ట్రాన్సాక్షనల్ కరెన్సీ అనేది తీసేయండి, చెప్తాను. తప్పు ఉంది, యాక్చువల్ తీసేయండి, రిమూవ్ చేసేయండి, రాంగ్ అది. యాక్చువల్గా మీరు ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ, న్యూ పాయింట్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు ఐఎన్ఆర్ ఉంది ఇక్కడ, ఐఎన్ఆర్. ఈ ఐఎన్ఆర్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏమిస్తాము, ఐఎన్ఆర్ ఇస్తాం. ఐఎన్ఆర్ అంటే ఏంటి యాక్చువల్, ఇది వీటిని దీన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారండి. ఐఎన్ఆర్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారండి. మళ్ళీ చెప్తాను, వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. దీని ఏమంటారు, ఐఎన్ఆర్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసేటప్పుడు ఐఎన్ఆర్ ఇచ్చారు అంటే ఏంటి, కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ అంటే కంపెనీ కోడ్ క్రియేషన్ చేసేటప్పుడు ఏ కరెన్సీ అయితే ఇస్తారో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. చిన్న లాజిక్ అన్నమాట. సో కొత్త పాయింట్ చెప్పాను, ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు, కింద నోట్ పెట్టుకోండి. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దిస్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. సో యాడ్ చేసుకోవచ్చు, మీరు కొత్త పాయింట్ దొరికింది, యాడ్ చేసుకోండి. అట్లా మీ నాలెడ్జ్ అనేది డే బై డే డెవలప్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా విత్ ఇన్ 1 ఇయర్లో మీరు నాకు చెప్తారు, క్లాస్ చెప్తారు, వచ్చి అట్లా తయారవుతారనమాట. అర్థమవుతుందా క్లాసు? టైం వేస్టా? కింద ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి యూజ్ చేస్తే నాకు తెలుస్తుంది. మీరు అర్థమవుతుందా టైం పాస్ ఏంటనేది? ఓకే, నోట్, వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఏ కరెన్సీ అయితే ఇస్తామో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారండి, గుర్తుపెట్టుకోండి. మరి ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి? ఇంత ముందు ఉంది, అక్కడ తీసేసాను, వద్దని చెప్పాను. ఏంటి ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి? ఓ, మీరు పనిచేయండి, FB50లోకి వెళ్ళని చెప్తాను, అది ఒకటి మర్చిపోయాను, మీరు చెప్పలేదు. నేను యాక్చువల్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్లో చెప్తాను అది, బట్ మర్చిపోయాను నేను. FB50 వెయిట్ వెయిట్, ఇంకేం వద్దు వద్దు. కరెన్సీ ఉంది ఇక్కడ, కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, కరెన్సీ చూడండి, ఐఎన్ఆర్ ఉంది. దీన్ని ఏమంటాము, వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎంట్రీ పోస్టింగ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అంటే మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు, వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎంట్రీ పోస్టింగ్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మీరు ఏ కరెన్సీ అయితే వాడతారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మీరు అక్కడ ఐఎన్ఆర్ తీసుకుంటారు పోస్ట్ చేసేటప్పుడు, దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఒక్కోసారి ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేస్తారండి, యుఎస్ డాలర్ తీసుకుంటారు, అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అంటే మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు మీరు ఏ కరెన్సీ అయితే వాడతారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారండి. వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ పోస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సారీ వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎంట్రీ పోస్టింగ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. మరి కంపెనీ కోడ్ కరెన్సీ అంటే వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు
మీరు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. అది డిఫరెన్స్, దానికి దీనికి గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కాకుండా ట్రాన్సాక్షన్ కరెన్సీ, తర్వాత కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా గ్రూప్ కరెన్సీ ఉంటుంది, అది డాలర్స్ లో ఉంటుంది, అది తర్వాత చెప్తాను మీకు. ఓకే, వెళ్ళండి ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అండి. సో ఇప్పుడు నేను కొత్త పాయింట్ చెప్పాను, వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్ అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ ఎంట్రీ పోస్ట్, కంపెనీ కోడ్ క్రియేషన్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఇదేంటి కంపెనీ కోడ్ కరెన్సీ, ఓకేనా? అది వాట్ ఎవర్ కరెన్సీ యూ ఆర్ స్పెసిఫైడ్ అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఆర్ అవసరం లేదు, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏ కరెన్సీని అయితే స్పెసిఫై చేస్తామో, లేకపోతే ఏ కరెన్సీ అయితే ఇస్తామో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారండి. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే పోస్ట్ చేసేటప్పుడు ఏదైతే తీసుకుంటామో, ఎంట్రీ పోస్టింగ్ అప్పుడు అనమాట. ఓకే, కిందకి రండి. సో మనము ఆ కంపెనీ కోడ్ అనేది ఇచ్చేసాము, ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాము, నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ ఎంటర్ కొట్టగానే మనకి ఇంకొక విండో ఓపెన్ అవుతుంది, ఇట్లా ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, కిందకు వచ్చేయండి. నెక్స్ట్ ఏం చేస్తాము, సేవ్ చేసేస్తాం. కింద ఏం చేస్తాము, నెక్స్ట్ సేవ్ ఇవ్వండి. అక్కడ కాదు, ఆ విండో తర్వాత ఇవ్వాలి. ఆ విండో ఉంది కదా దానిపైన, సేవ్ అని వచ్చేసి OX02 అవి మార్చని చెప్తాం. కిందకనండి, సేవ్, లాస్ట్లో సేవ్ చేస్తాం అనమాట, అంతే కదా. సో అట్లా కాన్ఫిగరేషన్ అనేది మనం ఒక డాక్యుమెంట్ మీద మ్యాప్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, న్యాచురల్గా మీరు కంపెనీ కోడ్ కొంతమంది కాపీ చేస్తుంటారండి, OX02లోకి వెళ్ళిపోయి సెలెక్ట్ చేసుకుని కంపెనీ కోడ్ని కాపీ చేసుకోవచ్చు, అట్లా కూడా చేయొచ్చు. బట్ సమ్టైమ్స్ మీకు ఈ పాయింట్ కూడా యూజ్ అవ్వచ్చు అనమాట, నేను యాడ్ చేశానండి. ఓకే, తర్వాత ఏం చేసాము, థర్డ్ కాన్ఫిగరేషన్ ఏంటి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేస్తాం. నావిగేషన్ పాత్ ఇచ్చాను, సో నావిగేషన్ పాత్ కావాలంటే అది ఫాలో అవ్వండి. లేదు మీరు టీ కోడ్ ద్వారా వెళ్తానంటే OX02 తర్వాత గో టు పొజిషన్, అంతే కదా. OX02 ఫస్ట్ ఇస్తాం, సెకండ్ స్టెప్ ఏంటి, గో టు పొజిషన్కి వెళ్తాం. కిందకి రండి, పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, కంపెనీ కోడ్ ఇచ్చేస్తాం ఆటోమేటిక్గా. సో దాన్ని అసైన్ చేసేసుకుంటాం. పొజిషన్ అక్కడ ఇవ్వలేదు, స్క్రీన్ షాట్ చూసుకోండి. మీకు పొజిషన్కి వెళ్ళిపోతాము, వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేస్తాం, డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కిందకు వచ్చేయండి, కిందకు రండి, అది మీకు సేవ్ చేసి సేవ్ ఇవ్వండి ఆప్షన్, సేవ్ ఇస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇంకొకటి చెప్తాను, మిగతా మీరు చేసేయండి, టైం ఎక్కువ తీసుకుంటున్నాం కదా. తర్వాత బిజినెస్ ఏరియా క్రియేషన్, బిజినెస్ ఏరియా క్రియేషన్ టీ కోడ్ పాత్ ఇచ్చాను ఆల్రెడీ, మీరు పాత్ నోట్ చేసుకోండి, పాత్ నెట్లో దొరుకుతుంది మీకు. OX02 పాత్ అంటే మీకు ఆటోమేటిక్గా ఇమేజెస్లు మొత్తం కనిపిస్తాయి, మీకు అది కూడా చూపిస్తాను. OX03 ఎగ్జాంపుల్, OX03లోకి వెళ్తాం. డిఫైన్ బిజినెస్ ఏరియా, బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం, అంటే బ్రాంచెస్ కదా మన లాంగ్వేజ్లో, SAP లాంగ్వేజ్లో. సో OX03లోకి వెళ్ళిపోయి న్యూ ఎంట్రీ ఇస్తాం, ఇచ్చిన తర్వాత కిందకి రండి, కిందకి రండి చెప్తాను. సో మనం ఇక్కడ నేను 2 బిజినెస్ ఏరియాస్ అనేవి క్రియేట్ చేశాను, న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. న్యూ ఎంట్రీలోకి వెళ్ళిపోయి 2 బిజినెస్ ఏరియాస్ ఇచ్చేసాను, హైదరాబాద్, వైజాగ్. తర్వాత ఏం చేస్తాను, సేవ్ చేస్తాను. ఇట్లా మీరు ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. ప్రతి స్టెప్ కూడా ఒక అప్లికేషన్ లాంటి తీసుకు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం ఒక ఫామ్ ఇట్లా పెట్టుకోండి, గ్లోబల్ సెట్టింగ్స్ మొత్తం ఒక ఫామ్. మీకు గుర్తుంటే ఓకే, గుర్తులేస్తారు మాకు ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక ఇలా ప్లాన్ చేసుకోండి. అంటే స్టెప్ టు స్టెప్ ఈ ఫామ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, కాన్ఫిగరేషన్ ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా. చాలా యూస్ఫుల్ అనమాట, ఎంతమందికి యూస్ఫుల్ అనిపిస్తుంది ఇది, వేస్ట్ టైం వేస్ట్ అంటారా? చాలా యూస్ఫుల్ ఉంది సార్, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం రిపీట్ చేసుకోకుండా సరే చూస్తే మనకు అర్థమైపోతుంది. మీకు చాలా యూస్ఫుల్ అండి. యాక్చువల్గా నేను కూడా, మేము అప్పట్లో మాకు సిస్టమ్స్ కూడా లేవు మేము నేర్చుకున్నప్పుడు, కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ టెక్నిక్, ఎందుకంటే ఒక ఆయన అసెట్ అకౌంటింగ్ ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది సార్, ఇవన్నీ ఏం గుర్తు పెట్టుకుంటాం సార్, ఎందుకు సార్ మాకు SAP అన్నాడు పాపం. ఆయన కోసం ఇట్లా ప్లాన్ చేసాం మేము. సో ఇది ఎప్పుడైతే ఈ ఫార్మాట్ తీసుకుని చేసుకుంటారో మీరు, ఒక ఫామ్ చూస్తున్నా కూడా మీకు కాన్ఫిగరేషన్స్ అన్ని వచ్చేస్తాయి, కొత్తది యాడ్ చేసుకోవచ్చు, నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ కొట్టేటాలు అవన్నీ చండాలని ఏం కనిపించవు, మీకు చాలా ప్రాపర్గా మొత్తం కనిపిస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ టెక్నిక్ మీకు. ఓకే, అది దీని తర్వాత మీకు ఇంకో టెక్నిక్ నేను చెప్తాను. ఇది క్రియేట్ చేసింది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ అనేసా?
ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నేను చేస్తాను, మీరు మీరు అన్నిటికీ చేసుకోండి, మీరు ఇంకా ప్రతిదానికి ఇలాగే కదా సార్. గ్లోబల్ సెట్టింగ్స్ ఉంటే అట్లా సెండ్ చేయండి సార్. గ్లోబల్ సెట్టింగ్స్ ఉండాలి. అది యాక్చువల్గా నేను ఇంతకు ముందు క్లాస్ బిఫోర్ చదివేవాడి, నాకు అన్ని మైండ్లో ఉన్నాయి, ఇంక అందుకని చదవట్లేదు ఇంక అన్ని. సార్ ఇక్కడ వరకు అందరు చేస్తారు సార్, గ్లోబల్ సెట్టింగ్స్ లో కొన్ని డౌట్స్ వస్తాయి, ప్రతి ఒక్కసారి వీడియో చూసుకోండి. ఇద్దాం, అది కూడా షీట్ ఇస్తాను, చూస్తానులేండి. ఓకే, సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది. తర్వాత మీరు పాత్ నేను చెప్పట్లేదు, పాత్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఒకవేళ మీకు పాత్ ఎలా వెతుక్కోవాలి ఎస్ఐపీలో చూపిస్తాను, మీరు పని చేయండి. ఇది యూట్యూబ్లో వెతుక్కోవచ్చు, లేకపోతే గూగుల్లో కూడా వెతుకోవచ్చు. గూగుల్ ఓపెన్ చేయండి ఒకసారి. పర్సనల్ డేటా ఏమైనా ఉంటే జాగ్రత్త, డెస్క్టాప్ మీద రికార్డ్ అవుతుంది, ముందే చెప్తున్నాను. సార్ మీరు మెటీరియల్ సెండ్ చేసినారు, దాంట్లో ఉంది సార్ బుక్ లో పాత్ పాత్రలో ఉంటది, లేకపోతే చెప్తున్నాను నేను మీకు. ఓ పని చేయండి, మీరు గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. మెటీరియల్ ఉంది బట్ మీకు కావాలంటే చెప్తున్నాను. ఇంకొక ఐడియా అంటే మళ్ళీ అందులో వెతుక్కోకుండా సిస్టమ్ మీరు ఆఫీస్లో ఉన్న ఎక్కడ ఉన్నా చూసుకోవడానికి. ఓ పని చేయండి, OX15 పాత్ అని కొట్టండి. OX15 ఫస్ట్ కూడండి, SAP FSCO లేకపోతే కంపెనీ క్రియేషన్ OX15 పాత్ అని కొట్టండి. కంపెనీ క్రియేషన్ డిఫైన్ కంపెనీ అంటాము కదా, మాకు చూద్దాం ఎలా అయినా వస్తుంది. OX15 పాత్ అని పాత్వే ఇదో తీసుకోండి. మనకి ఇక్కడ పని చేయండి, ఇమేజెస్లోకి వెళ్ళండి, ఇమేజెస్లోకి వెళ్ళండి. అది చూ సెకండ్ వన్ ఓపెన్ చేయండి, చూసారా ఉందా అక్కడ పాత్ దొరికిందా మీకు, దొరికిందా? అట్లా దొరుకుతాయండి, వెతుక్కోవచ్చు మీరు, లేదంటే మెటీరియల్లో ఉంది ఆల్రెడీ, అది కూడా ఫాలో అవ్వండి. మీరు అంత టైం ఎందుకు లేదు సార్, మాకు ఇంకా ఈజీగా విత్ ఇమేజ్తో కావాలంటే అలా చూసుకోండి. తర్వాత క్రియేటివ్ కంపెనీ కూడా OX02 కూడా ఇవ్వండి, మనకి ఇమేజెస్లో దొరుకుతుంది ఆల్మోస్ట్. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరన్నా విత్ ఇన్ 1 మంత్లో ఎస్ఏపీ అంటే ఆడుకుంటారనమాట, ఎందుకంటే చాలా టెక్నిక్స్ చెప్తాను నేను. మీకు చాలామంది ఉన్నారు కదా బిఫోర్కి, ఇప్పుడు ఎలా ఉంది జాయినింగ్, బిఫోర్ ఇప్పుడు ఎలా ఉంది, ఈజీ అనిపిస్తుందా కష్టంగా ఉందా? ఈజీ ఉంది సార్. ఈజీగానే ఉందా? వెరీ గుడ్, ఈజీగా ఉంది సార్. ఓకే థ్యాంక్ యూ. OX02 వచ్చారా? చూసారా ఇక్కడ కూడా మీకు ఎడిట్ కంపెనీ ఇవన్నీ చూపి మీకు ఆల్రెడీ నేను చూపించాను, ఈ టీ కోడ్స్ అన్ని చూపించాను. ఎస్పీఆర్ఓలోకి వెళ్తాము, ఎస్పీఆర్ఓ అంటే స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ ఇస్తాము కమాండింగ్ ఫీల్డ్లో. తర్వాత కమాండింగ్ ఫీల్డ్లో ఇచ్చిన తర్వాత ఐఎంజీ స్క్రీన్ ఓపెన్ చేస్తాము, ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటారు. తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇవ్వు, గ్లోబల్ సెట్టింగ్స్, వీటిలో మొత్తం మనకి ఏ సెట్టింగ్స్ కావాలో అందులోకి వెళ్ళిపోయి పాత్ అనేది వాడతాం. పాత్ వాడటం వల్ల మీకు మెమరీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. పాత్ అనేది చాలా యూస్ఫుల్. కాకపోతే మనం పాత్ ఎందుకు చెప్పట్లేదంటే, మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్లోనే పాత్ అనుకోండి కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు, మీరు స్లోగా అలవాటు అవుతుంది మీకు. సో సింపుల్ వేలో వెళ్తాం. పాత్ అనేది మీరు ఓన్గా చేయగలరు కాబట్టి నేను చెప్పట్లేదు, మీరు చేయలేరు అనుకుంటే నేను చెప్పామండి, బట్ అవసరం నాట్ రిక్వైర్డ్. కానీ 1 or 2 క్లాసెస్ మాత్రం పాత్రలో చెప్తాను, ముందు ముందు ఉంటుంది. కొన్ని డన్నింగ్ అని కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి పాత్రలోనే చెప్పాలి కాబట్టి చెప్తాను, మీకు అక్కడ పాత్ కూడా కవర్ అవుతుంది. ఓకే పాత్ ఇలా చేయండి. సో ఇది అనమాట ఈరోజు సెషన్. రేపు మార్నింగ్ వేరే కాన్సెప్ట్, సారీ రేపు ఈవినింగ్ నెక్స్ట్ వేరే కాన్సెప్ట్ ఏదన్నా డిస్కస్ చేద్దాం. ఓకేనా?